1822వ సంవత్సరానికి ముందు యూరప్ లో మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు న్యూయార్క్ సెలబ్రేషన్స్ జరుగుతుండేవి. 1582లో మాత్రం జూలియన్ క్యాలెండర్ స్థానంలో 13వ పోప్ గ్రెగరీ ఒక కొత్త క్యాలెండర్ని విడుదల చేశారు. దీని ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని అప్పట్లో చాలా దేశాలు తిరస్కరించాయి, కానీ ఆ క్యాలెండర్ని అనుసరించమని తేల్చి చెప్పాయి కూడా. దీంతో గ్రెగరీ తరపున కొంతమంది ప్రజలు నిలిచారు. జనవరి 1న మాత్రమే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేవారు, అంతేకాక ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం అని నమ్మేవారిని ఫూల్స్గా జమకట్టి ఏప్రిల్ ఫూల్స్, ఏప్రిల్ ఫిష్ అని ఏడిపించేవారు. అప్పటి నుంచి ఏప్రిల్ 1 అనగానే ఫూల్స్ డే అంటారు. నెమ్మదిగా ఈ ఫూల్స్ డే సాంప్రదాయం యూరప్ నుంచి ప్రపంచవ్యాప్తంగా పాకి అలానే స్థిరపడిపోయిందని చెబుతారు.